సమస్యకి ముఖ్యమైన కారణం ఏంటంటే మన నెల్లూరు జిల్లాలో టీచర్స్ కాలనీ యందు రోర్ల యందు గురుస్థాన్ కోచింగ్ స్థాపించడం జరిగింది అది మొదలు ఈ సంవత్సరము 2022 జనవరి 9న జరిగిన ఆల్ ఇండియా కలికిరి సైన్స్ స్కూల్లో మా గురుస్థాన్ కోచింగ్ సెంటర్ యందు పిల్లలు 20 మంది కోచింగ్ తీసుకోగా అందులో 18 మంది అర్హత సాధించడం జరిగింది అందులో నుంచి మెరిట్ లిస్ట్ లోకి ఒక నలుగురు రావడం జరిగింది అందులో ఓబీసీ లో మహమ్మద్ షరీఫ్ 300 మార్కులకు గాను 246 మార్కులు సాధించి మన డిస్ట్రిక్ట్ లో మొదటి ర్యాంక్ ని మరియు స్టేట్ లో 17th ర్యాంక్ ని సాధించడం జరిగింది అదే విధంగా ఓబీసీ లో సాయి మేఘశ్యామ్ ఈ అబ్బాయి 300 మార్కులకు గాను 236 మార్కులు సాధించి డిస్ట్రిక్ట్ లో సెకండ్ ర్యాంకు స్టేట్ లో 25th ర్యాంక్ ని సాధించడం జరిగింది అదే విధంగా ఎస్సీ క్యాడర్ లో మైకేల్ శాండే డిస్ట్రిక్ట్ లో ప్రథమ ర్యాంకు అదే విధంగా అశ్విన్ శేత్ సెకండ్ ర్యాంక్ ని సాధించడం జరిగింది స్టేట్ లో ఈ మైకేల్ శాండే 19th ర్యాంకు స్టేట్ లో అశ్విన్ శేత్ వచ్చి 25th ర్యాంక్ ని సాధించడం జరిగింది ఇది నా యొక్క ఒక్క ఇజువే కాదు ఇది తల్లిదండ్రులు ప్లస్ పిల్లలు మాతోటే ఉన్నటువంటి టీచర్లు గురువులు వీళ్ళందరూ కృషి సమిష్టి కృషి వల్లే ఈరోజు ఈ విజయం సాధించడం జరిగింది ఈ కోచింగ్ కోసం ఎన్నో మంది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు ఇటువంటి కోచింగ్ తయారు చేసి ఎన్నో మంది పిల్లల్ని మనం ఒక మంచి నాలెడ్జ్గా ఉండేటట్టు తయారు చేయాలని చెప్పి కాన్సెప్ట్తో మొదలుపెట్టడం జరిగింది ఈ టీచర్స్ కాలనీ యందు ఈ యొక్క కోచింగు ఒక సీటు వచ్చినా రాకపోయినా నాలెడ్జ్ అనేది చాలా గొప్ప విషయము ఈ నాలెడ్జ్ లైఫ్ లాంగ్ ఆ పిల్లలకి ఎప్పుడు ఉపయోగపడుతుంటుంది కాబట్టి ఈ కోచింగ్ని ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వడం జరిగింది అయినా సీట్ అనేది మన చేతుల్లో ఎవరు లేదు ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం మాకు ఒక నలుగురు రావడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉంది కాబట్టి వారి తల్లిదండ్రులకి ప్లస్ విద్యార్థులకి వాళ్ళందరూ కష్టపడబట్టి ఈరోజు ఈ విజయం దక్కింది విద్యార్థులు తల్లిదండ్రులు అందరికీ నా శుభాభినందనలు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యమైన విషయం ఏంటంటే సైనిక్ సంబంధించిన ఫలితాలు వెల్లడైనాయి దాంట్లో 20 మందికి గాను 18 మంది క్వాలిఫై అయ్యారు నలుగురు సీట్లను సాధించడం మెరిట్ లిస్టులో క్వాలిఫై అవడం జరిగింది మహమ్మద్ షరీఫ్ సాయి మేఘశ్యామ్ మైకేల్ శాండీ అశ్విన్ సేత్ ఈ నలుగురికి గాను విశేషమైనటువంటి విజయం బేరీని మోగించినటువంటి మా విద్యార్థులు ఘనంగా విద్యలు సాధించారు విజయాలు సాధించారు షరీఫ్ నాకు 300 మార్కులకు గాను 246 మార్కులు సాధించాను ఓబీసీలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను అదే విధంగా స్టేట్లో 17th ర్యాంక్ వచ్చింది నేను 300 మార్కులు గాను 193 మార్కులు సాధించాను నేను ఎస్సీ క్యాస్ట్లో సెకండ్ ర్యాంకు ఇంకా స్టేట్లో 25th ర్యాంక్ వచ్చాను నాకు ఈ సీటు ఎలా వచ్చిందంటే మా సార్ ఇంకా మేడం వాళ్ళ కష్టం వల్ల ఇంకా మా నాన్న అమ్మ వాళ్ళ కష్టం వల్ల వచ్చింది థ్యాంక్ యూ 199 మార్కులు సాధించాను అలాగే డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను మళ్ళీ స్టేట్లో 20 ర్యాంక్ సాధించాను దీనికి కారణమైన వాళ్ళు మా మొహమ్మద్ ఖాన్ సార్ బిబీజాన్ మేడం గారు మా పేరెంట్స్ బాలు గారు అలాగే లలిత గారు అలాగే మా భరత్ సార్ కూడా నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు ఎగ్జామ్ రాయడానికి నాకు ఎంత తక్కువ మార్కులు వచ్చినా నన్ను ఇన్స్పైర్ చేసి నాకు ఇంకా కృషి చేయని బాగా ఎక్స్పైర్ చేశారు అలాగే నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ సాధించాను కాబట్టి ధన్యవాదాలు అల్లూరు నుంచి హాస్టల్లో వచ్చాను నాకు సీటు మా మహమ్మద్ సార్ వల్ల మా బిబిచాన్ మేడం వల్ల మా భరత్ సార్ వల్ల వచ్చింది నేను మేము ఎప్పుడు ఎంత నైట్ వచ్చినా డౌట్స్ అడిగినా మా సార్ వాళ్ళు చెప్పేవాళ్ళు మమ్మల్ని ఎప్పుడు ఖుషిగా మేము ఎప్పుడు గ్రూప్ డిస్కషన్ బాగా చేసాం అందువల్ల మాకు సీట్లు వచ్చాయి ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ కోచింగ్ అంటే మన హైదరాబాద్ వైజాగ్ తప్ప ఇక్కడెక్కడ దగ్గరలో కోచింగ్ సెంటరు మంచి కోచింగ్ సెంటర్ అనేది లేదు
మన అదృష్టం కొద్ది సారు గురుస్థాన్ కోచింగ్ సెంటర్ అని మన నెల్లూరులో కొత్తూరు దగ్గర మనకి అందుబాటులో ఇంత మంచి కోచింగ్ సెంటర్ మనకు దొరకడం మన అదృష్టం అసలు సారు అన్ని కోచింగ్ సెంటర్లలో కూడా సబ్జెక్ట్ అయితే ఇస్తారు కానీ పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళకి దగ్గరుండి అండర్స్టాండ్ అయ్యేదాకా అర్థమయ్యే విధంగా దగ్గరుండి ప్రతిదీ వాళ్ళతో డిస్కషన్ మోర్ దెన్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని ఎగ్జామ్ వరకు ఉదయం మార్నింగ్ 5th నుంచి నైట్ 10:30-11 వాళ్ళ వరకు వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి సబ్జెక్ట్ అందిందా అర్థమయ్యిందా అనే విధంగా వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించి వాళ్ళల్లో మోటివేషన్ నిరంతరం సారు మోటివేషన్ మోటివేషన్ మన గురుస్థానకు చేసుకున్న అదృష్టం అందులో మన సారు కృషి వల్ల ఇదంతా జరిగిందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఆయన కృషి లేనిదే మేము లేము ఎందుకంటే ఆయన 85% పెడితే మేము 15% పెట్టాము దీంట్లో ఎఫర్ట్ మేము తీసుకొచ్చేవాళ్ళం కానీ ఆయన కృషి ఉదయం 4 గంటల నుంచి నైట్ 11 దాకా మనం ఏ రోజు పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాం ఎన్నిటి ఏ టైంలో డౌట్ వచ్చినా 9:30 వచ్చినా కానీ నేను ఎప్పుడు వచ్చినా కానీ అక్కడ ఆ టైంలో అక్కడ కూర్చొని చెప్తాను అంటాడు ఏం చెప్తానంటే డౌట్లు అంటాడు అది అదే పనిగా ఆయన సాది అబ్బాయిని ఒక 3 మంత్స్లోనే ఒక బెస్ట్ మాకు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చాడు నిజంగా మాకు వస్తుందని మేము అనుకోలేదు కానీ వాటి రావటం మాకు ఎంతో ఆనందం అంటే చెప్పలేను వాడికి సీటు అంత వచ్చిన దానికి ఇంకా ఆనందంగా ఉంది కానీ అందులో వాడి నాలెడ్జ్ ఎంత పెరిగిందంటే నేను చెప్పలేను ఒక ఇంజనీరింగ్ చదివే అంత టెక్నికల్ టర్మ్స్ ఉన్నా కానీ వాడు చదువుతున్నాడు ఇప్పుడు అంత నాలెడ్జ్ గెయిన్ అయ్యాడు చాలా హ్యాపీగా ఉంది మాకైతే బాబు సైనిక్ స్కూల్ సీటు నిజంగా అసలు ఎలా అంటే ఇంత వస్తుందని అనుకోలేదు నాకు ఫస్ట్ నుంచి ఆశ ఉండేది కానీ ఆర్థిక సహాయం ఆర్థిక డబ్బు పరంగా అంత పెట్టలేము వేరే వాళ్ళని అడిగితే లక్షలు తిరుపతిలో 1 లక్ష పెట్టి కోచింగ్ ఇప్పించాము హైదరాబాద్లో 1 లక్ష పెట్టి కోచింగ్ ఇప్పించాలి అని అన్నారు కానీ అంత 1 లక్ష పెట్టలేను అని బాబు భలే బాధపడేదాన్ని నేను కానీ వేరే ద్వారా వాళ్ళ వల్ల తెలిసింది నాకు నెల్లూరులోనే ఉంది కానీ మన స్థాయిలోనే చెప్తా మన స్థాయిలోనే డబ్బు తీసుకుంటారు అంతేం ఉండదు అని చెప్పారు కానీ ఎలా ఉంటుందో ఏమో అని వచ్చి చూసాము 1-2 సార్లు వచ్చి చూసి పర్లేదని చెప్పి జాయిన్ చేసినప్పుడు అసలు మా బాబు బెన్స్ స్కూల్లో కొంచెం బాగా పికప్ అయ్యాడు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత పికప్ అయ్యాడంటే నాకే చెప్పేంత నేను ముందు నేను లేపి నానా లేరా చదువుకో అని చెప్పేవాడిని కానీ వాడు ఇప్పుడు నన్ను లేపి మమ్మీ నా కోసం కొంచెంసేపు లేయి నన్ను తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చి పడుకో అని అంతగా ఎదిగాడు వాడు స్టడీలో ఆ ఎదుగుదల మాత్రం కేవలం సార్ వల్లనే కాన్ సార్ వల్ల వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం ఆ చదువు మీద వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ని వాళ్ళు కలుగు చేశారు అసలు ఈ ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అనే భరోసాని వాళ్ళు మాకు ఇచ్చారు ఆ అందరికన్నా ఫస్ట్ వచ్చాడు మొహమ్మద్ షరీఫ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్ మొహమ్మద్ సారు దీప్జాన్ మేడం బాగా కష్టపడి చెప్పారు మా అబ్బాయికి నైట్ 9 గంటలకు వచ్చేవాడు అన్నం కూడా సరిగా తినే ఫస్ట్ నేను చదవాలా పైకి రావాలా నేను చదివి పైకి వస్తే కదా బాగుండేది మమ్మీ అని మాకు ధైర్యం చెప్పాడు మా అబ్బాయి బాగా వచ్చాడు అందరికీ నమస్కారం శుభాకాంక్షలు ఈరోజు సైనిక పాఠశాల స్కూల్ రిజల్ట్స్ వచ్చినాయి వచ్చినందువల్ల మా అబ్బాయి సాయి మేఘశ్యామ్ 300 మార్కులకు గాను 236 మార్కులు సాధించి విజయపురం వచ్చినాడు సెకండ్ ర్యాంక్ వచ్చినాడు నెల్లూరు డిస్టిక్లోకి స్టేట్ 25 ర్యాంక్ వచ్చినాడు స్టేట్లో అలాగే షేక్ మహమ్మద్ హరీఫ్ ఆ అబ్బాయికి 300 మార్కులకు గాను 246 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్లో వచ్చినాడు అలాగే చిన్నపల్లి మైకేల్ జాన్సన్ 300 మార్కులకు గాను 200 మార్కులు సాధించి అబ్బాయి స్టేట్ 9th ర్యాంక్ సాధించడంలో గురుస్థాన్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు పనిచేశారు మరి ఎంతోమంది పిల్లల్ని ఇక్కడ తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తూ సార్కి మేడంకి ఇద్దరికి కంగ్రాస్ చెప్తున్నాం అలాగే ఎంతో గొప్పతనంగా సార్ ఎదగాల ఇంకా మంచి పిల్లల్ని తీసుకొని రావాలా ఇక్కడికి